మాంగళ్య ధారణ అయిన తర్వాత ధారణ మాయనమ్మని అనేటువంటి ప్రబంధ పఠనం జరిగింది. అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణవాయురం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణ ముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుణ్ణి ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగ పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కళ వచ్చింది, ఆ కళలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడడం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. పుత్తూరు
வல்லவர் வாழும் நன்னகாலை பெற்று மாகிழ்வாரே கோமத்ரயஸ்த்ரிகும் ஸ்ரீ புவனஸ்ய பத்ரி விவஸ்வத்வாதே அபினோ குணாஹி ருணோரீஷோ யவாதிபத்தே பயஸ்வ தீரம் திராசானோ அஸ்து ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాశేషానాసహసోయామనోతా బృహస్పతిర్నాథ విశ్వోతమాయస్వం ధ్రువానాపాత అభివాగ్రంథో విష్ంభో దివోధర్ణ పృథివ్యా అశేషానాజగతో విష్ణుపత్రీ సీతారాముల గురుకళ్యాణ మహోత్సవ సమయమందు చూడకొడుతనాచియారు